మంత్రం చెప్తాను, చాలా జాగ్రత్తగా తీసుకోండి. నా మంత్రం చాలా విలువైన మంత్రమో. రెండు చేతులు పట్టి మంత్రం తీసుకోండి, రెండు చేతులు పట్టండి, మంత్రం తీసుకోండి, మంత్రం తీసుకోండి. ఇప్పుడు ఇస్తున్నాను మంత్రము. సైలెన్స్. మీరు ఇట్లా అనద్దు, నేను అనాలే. మంత్రం తీసుకోండి, మంత్రం స్వీకారం చేయండి. కిమవో చిత్క కోపీ మమ కిం తేన వైఫలం. వచ్చిందా? ఇంకే ఇంకా అడుగుతురేంటి, అయిపోయింది అలు, ఇంకా అడుగుతున్నాను. మంత్రం ఇచ్చేశాను, వచ్చిందా మంత్రం? రాలే. మీకు అర్థమైతే కదా, సంస్కృతమైన అర్థమైతే కదా. ఇది అధర్వణ వేదంలో నుంచి ఒక శ్లోకం చెప్తున్నాను. మన గీత చూడండి, ఏదైనా చూడండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటుంది. ఒక స్టూడెంట్ గురువును అడుగుతాడు, సార్ ఈ ప్రపంచాన్ని గెలవాలంటే, గొప్పవాళ్ళు కావాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు గురువు చెప్తాడు, కిమవోచిత్ కకోపి మమకిం తేన వైఫలం అంటాడు. అంటే ఏంటంటే, కిమవోచిత్, నువ్వు ఏమి ఆలోచించినా, ఏమి అనుకున్నా, ఏమి చేయాలనుకున్నా, ఏమి కావాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా, బతకాలనుకున్నా, చావాలనుకున్నా, దానం చేయాలనుకున్నా, దానం చేయొద్దనుకున్నా, ఏం చేసినా, ఏం చేయకున్నా, కకోపి నిన్ను ఎవడో ఎవడో ఏదో అంటుంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే, మమకిం. అప్పుడు నువ్వేమనుకోవాలంటే, మమకిం తేన వైఫలం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఇప్పుడు మొత్తం తెలుగులో చెప్తాను, గట్టిగా చెప్పండి. ఎవరేమనుకుంటే నాకేంటి, ఇదే మంత్ర బోధ. హలో, ఆపండి, ఒకసారి గట్టిగా చెప్పండి మంత్రం. ఇది పెద్దగా ఉంది కదా, ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంది, ఇక్కడ చాలా పవిత్రమైన మంత్రము. నాతో పాటు చెప్పండి ఇంగ్లీష్ మంత్రము. అందరు కూడా మీ రెండు చేతులు బెండ్ చేసి నాతో పాటు చెప్పాలి. ఫస్ట్ ఒకసారి చూపిస్తా, ఇలా బెండ్ చేసి ఇలా చెప్పాలి మంత్రం. ఓకే, అందరు కూడా 1 2 3 నేను చెప్పినట్టు చెప్పండి. బెండ్ చేసి స్టార్ట్ చేయండి. సో మళ్ళొకసారి, మళ్ళొకసారి కింద కిందికి చాలా బెండ్ కావాలి. మూడోసారి, మూడోసారి సో. వాట్? సో వాట్? అంత పెద్ద సో అని చెప్పాల్సిన అవసరం లే. ఏం చెప్పాను మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. దట్స్ ఇట్ బాస్. స్టేజ్ పైకి వచ్చినా నిన్ను చూసి నవ్వుతారు, స్టేజ్ పైకి రాకున్నా నిన్ను చూసి నవ్వుతారు, స్టేజ్ పైకి వస్తే పోయే మాట్లాడతారు అంటారు, పోకుంటే ఎప్పుడు మాట్లాడతారు అంటారు, దానం చేస్తే ఏదరా మెంటలా అంటారు, దానం చేయకుంటే పిసినాడు అంటారు, అందంగా ఉంటే ఏంద్రా అసహ్యంగా తెల్లగున్నాం అంటారు, నల్లగుంటే ఏదో నల్లగున్నాం అంటారు, బాగా చదువుకున్నాను ఇంకేం పని లేదురా, సదుపి వేరేది రాదురా అంటారు, ఫెయిల్ అయితే వీడు ఫెయిల్ అయ్యిండ్రా అంటారు. మిమ్మల్ని కొన్ని మాటలు అంటాను, నాకు ఇదే చెప్పండి ఇప్పుడు మంత్రం. మీరందరు మంచోళ్ళు కాదు, ఒక్కరు మొహం బాలే, మీరందరు చీచి, మీరందరూ నచ్చట్లే, మీరందరూ వేస్ట్, మీరు పిసినారోళ్ళు, మీరు పిరికి వాళ్ళు, స్టేజ్ ఎక్కి మాట్లాడలేరు, స్టేజ్ ఎక్కి మాట్లాడితే కాళ్ళు గజగజరుగుతాయి, స్టేజ్ ఎక్కగానే నాలుగు తడారిపోతుంది, మీరు లైఫ్లో వేస్ట్ అయిపోతారు, ఏ మీ బెస్ట్? నీ మొహానికి జాబ్ వస్తుందా? నీ మొహానికి స్పీచ్ వస్తుందా? యువర్ ఓటలీ వేస్ట్. ఇంతకంటే ఎక్కువ తిరుగుతారా మిమ్మల్ని? ఇంకా పొట్టిగుండు అనుకో, పొట్టిగుండా అయితే ఎందురా, నా ముందు ఎవడు నిలబడ్డా తల వంచుకొని మాట్లాడాల్సిందే. అడుగు
నా ముందు ఎవరు నిలబడ్డా తల వంచుకోవాల్సిందే. నా జీవితాంతం నేను నల్లగున్నా పర్మనెంట్ అన్నా. ఈ తెల్లగున్న వాళ్ళు బయటకు వెళ్తే నల్లగైతారు, కోపం వస్తే పచ్చగా అవుతారు, ఎవరైనా కొడితే ఇంకో బ్లూ అవుతారు. మనం ఎక్కడ పోయినా జాబురాలే జాబురాలే వస్తుంది, ఇప్పుడు కాకుండా రేపు వస్తుంది, దాన్నే ముందు హలో ఫెయిల్ అయినా ఏమైంది, అందరూ ఒకటేసారి పాస్ అవుతారు. ఈ మంత్రము మంచికి వాడితే జయము తప్పదు, చెడుకు వాడితే జైలు తప్పదు, అది కూడా చెప్తున్నాను. ఇక మీ ఇష్టం వచ్చినట్టుగా ఇక సోవాట అని అనుకు, ఇట్స్ నాట్ పాజిటివ్. మంచికి వాడండి ఈరోజు నుంచి. ఎస్ఆర్నో ఎప్పుడు కూడా లో సెల్ఫ్ ఎస్టీమ్ పనికిరాదు. ఇంకా వెళ్తున్నారు వాళ్ళు, నువ్వు లిఫ్ట్ అడగాలనిపించింది అడుగు, ఇస్తే లక్కు. మనం ఏం చేస్తామంటే అడుగు ఇస్తాడు ఇడు లిఫ్ట్ ఇస్తాడు, అంత పెద్ద కారు ఇస్తాడు ఇడు. చిన్న కారు వాళ్ళు గారు పెద్ద కారు వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. అర్థమవుతుందా? క్వశ్చన్ అడగాలంటే భయం, క్లాస్లో అడుగు, ఆయన తెలిస్తే చెప్తాడు. తెలవకుంటే సార్ ఆ సార్ మంచోడు కాదు సార్ టార్గెట్ చేస్తాడు. టార్గెట్ చేస్తే నీకంటే అదృష్టవంతుడు ఎవరు లేడు, బికాస్ టార్గెట్ చేయడం వల్ల నువ్వు నేర్చుకుంటావు. సార్నో చెప్పండి, ఇప్పుడు స్టేజ్ మీదకి రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఏందే కుసో కుసో. ఒక్కటే గుర్తుంచుకోండి, ఇది లోపల నడుస్తుండాలి మంత్రం, బయటకు నడవద్దు. ఇఫ్ ఐ వాంట్ టు మీట్ ఏ పర్సన్, ఓ పెద్ద మనిషి కావాలి, ఆయన ఏమనుకుంటున్నా నాకేంది, హలో బాస్ హౌ ఆర్ యు బాస్ అడుగు. ఆయన ఏమనుకుంటే అది లోపల నడవాలి, బయట నడవద్దు. బిజినెస్ చేశాను డబ్బులని లాస్ అయినాయి. సౌండ్ ఇలా పడుకునే టైం అయిందట వాళ్ళకు తెచ్చేసాను. కొద్ది కొద్దిగా పెంచమని చెప్పండి సార్, అనిపిస్తుంది అసలు రావట్లేదు కదా సౌండ్. యా కొద్దిగా పెంచు కొద్దిగా పెంచు, మరి టు రెస్పెక్ట్ దాట్. రేపటి నుంచి నా మీదనే వాడతట్టున్నారే, కాడలేదు ఏంది సోవాట అని. ఎందుకంటే నేను మిమ్మల్ని వదిలిపెట్టాలి కానీ, ఎందుకంటే మీకు మంత్రం చెప్పినోడికి మిమ్మల్ని ఏం చేయాలి నాకు తెలుసు కదా. ఓకే సో ఫ్రెండ్స్ అర్థమైందా ఇప్పుడు నీకు? ఈ క్షణం నుంచి ఒకటే ఒకటి, నీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపో, నచ్చకుంటే ఎదుటి కూడా ఎలాగో అంటాను నేను.